गुड आफ्टरनून एवरीबडी सेवंत यूनिट अयिनटुवंटि वृक्ष आवरण शास्त्र में नीति मोक्कलु मरियु रकाल गुरिंचि चर्चिंचुकुंदामु। नीति मोक्कलु अंटे एंटंटे पूर्तिगा नीटिलो पेरिगे मोक्कलु लेदा बागा तडिगा उंडे प्रदेशंलो पेरिगे मोक्कलनु नीति मोक्कलु अंटारु। इवि नीटिलो पेरिगे विधानानि बट्टि ऐदु रकालुगा वर्गीकरिंचडं जरिगिंदि। ఒకటవది నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు, అంటే ఈ మొక్కలు నీటిపైన స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి, అంటే మృతికతోని ఎలాంటి సంబంధం లేకుండా నీటిపై స్వేచ్ఛగా అంటే నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి। దీనికి ఉదాహరణ పిస్టియా, లెమ్నా, సాల్వేనియా అనే మొక్కలు। తర్వాత లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు, అంటే ఈ రకం మొక్కలు మృత్తికలో స్థాపితమవడం జరుగుతుంది। వేరు వ్యవస్థ సహాయంతో మృత్తికలో అంటే నేలను ఆనుకొని ఉంటాయి, నేలలో స్థాపితమై ఉంటాయి। ఇవి పొడవైన పత్రవృంతాలను కలిగి ఉండడం జరుగుతుంది। పొడవైన పత్రవృంతాలు కలిగి ఉండడం వలన నీటిపైన తేలడం జరుగుతుంది, నీటి ఉపరితలంపైన తేలుతూ ఉంటాయి। వీటికి ఉదాహరణ నింఫియా, విక్టోరియా, రీజియా అనే నీటి మొక్కలు। తర్వాత పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలు, ఈ రకం మొక్కలు పూర్తిగా నీటిలోనే మునిగి ఉండడం జరుగుతుంది, వీటికి మృత్తికతో సంబంధము లేదు, నీటితో మాత్రమే సంబంధం కలిగి ఉంటాయి। ఉదాహరణ హైడ్రిల్లా, యుట్రికులేరియా అనే మొక్కలు। నాలుగవ రకం నీటిలో మునిగి ఉండి లగ్నీకరణ చెందిన మొక్కలు, ఇవి కూడా నీటిలోనే మునిగి ఉంటాయి కానీ లగ్నీకరణ చెందుతాయి, అంటే మృత్తికతో వేరు వ్యవస్థ సహాయంతో అతుక్కొని అంటే మృత్తికలో స్థాపితమై ఉండడం జరుగుతుంది, మృత్తికలో నాటుకొని ఉండడం జరుగుతుంది। ఈ రకానికి ఉదాహరణ వాలిస్నేరియా అనే మొక్క, వాలిస్నేరియా అనే మొక్క। తర్వాత చివరి రకం ఉభయచర మొక్కలు, ఉభయచర అంటే రెండింటిలోనూ ఉండడం జరుగుతుంది, ఇవి పాక్షికంగా నీటిలో పెరుగుతాయి, పాక్షికంగా వాయుగతంగా పెరగడం జరుగుతుంది। ఇటు పూర్తిగా నీటిలో ఉండవు, అటు పూర్తిగా వాయుగతంగా ఉండవు, పాక్షికంగా నీటిలో మరియు పాక్షికంగా వాయుగతంగా పెరిగే మొక్కలు ఉభయచర మొక్కలు। దీనికి ఉదాహరణ సాజిటేరియా, టైఫా, లిమ్నోఫిలా। ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్।